హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ అఖరే కంటి ఫ్రమ్ జెరూసలం. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లోని సుమారుగా 200 హమాస్ టార్గెట్స్ పైన టార్గెట్ చేసింది. ఈ యొక్క హమాస్ టార్గెట్స్ పైన టార్గెట్ చేస్తూ అనేక మంది ఈ యొక్క తీవ్రవాదులను, ఎవరైతే ఇజ్రాయెల్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని చంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే, నార్త్ వైపు ఉన్నటువంటి హిజ్బుల్లా, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నది. అదేవిధంగా సౌత్ వైపు నుంచి కూడా ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నాయి. బెర్షెబా ప్రాంతంలో కూడా ఈ యొక్క తీవ్రవాదులు దాడి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలాగో ఉన్నదంటే, ఇటు నార్త్ సైడ్ కొంత ఆర్మీ ఉండాలి, సౌత్ సైడ్ ఆర్మీ ఉండాలి, ఈ గాజా స్ట్రిప్లోన ఆర్మీ ఉండాలి, అంటే మూడు వైపులా వీళ్ళు యుద్ధాలు చేయాల్సి వస్తున్నది. ఒకవేళ ఈజిప్ట్ అంటే అఫీషియల్గా ఈజిప్ట్ కండెమ్ చేస్తున్నది కానీ, అంటే పాలస్తీనాలో ఏదో జరిగిపోతున్నదని కండెమ్ చేస్తున్నది కానీ, ఈజిప్ట్ వచ్చి ఇజ్రాయెల్ పైన దాడి చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఇజ్రాయెల్తో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి దాడి చేయాలనుకుంటాను. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మన ఆర్మీ ఇటు నార్త్లో ఫైట్ చేయాలి, అదేవిధంగా సౌత్లో ఫైట్ చేయాలి. ఇప్పుడు లెబనాన్ నుంచి వచ్చినటువంటి రాకెట్స్ వలన మెథులా అనేటువంటి ప్రాంతంలో 3 ఇజ్రాయెలీ సివిలియన్స్ వాళ్ళు హర్ట్ అయినారు. అంటే క్యాజువాలిటీస్ ఎక్కువ, ఎవరేం చనిపోలేదు కానీ అక్కడ హర్ట్ అయినారు. డెఫినెట్గా ఏంటంటే, ఈ యొక్క వార్ అనేది ఎస్కలేట్ అవుతున్నది, రోజు రోజుకి ఎస్కలేట్ అవుతున్నది. ఇజ్రాయెల్ ఏం చెప్పినదంటే, ఇజ్రాయెల్ ఏంటంటే కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తున్నది, ఆపేస్తున్నది. మాకు 2 రోజుల క్రితము అన్నింటికి సిద్ధంగా ఉండాలని చెప్పింది, దాని తర్వాత ఏం అవసరం లేదన్నది. కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళా ఏం చెప్పినదంటే, హాస్పిటల్స్కి ఎస్పెషల్గా ఒక 4 నెలలకు సరిపడ అన్ని సిద్ధం చేసుకోండి, అత్యవసర ఆహారాన్ని మీరు సిద్ధం చేసుకోండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, బ్యాటరీస్ని అన్నిటినీ మీరు సిద్ధం చేసి పెట్టుకోండి, అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ని సిద్ధం చేసుకోమని చెప్పారు. సో ఇంకొక వైపు హమాస్ ఏం చేస్తున్నదంటే, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది అనమాట. గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఎవరినైతే వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళతోటి వీడియోస్ చేపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు, పాపము ఆ అమ్మాయి చాలా భయం భయంగా వాళ్ళు ఏది చెప్తే అది చెప్తుంది. అఫ్కోర్స్ ఆ అమ్మాయితో చెప్పిస్తున్నారు ఏంటంటే, అమ్మాయి చెయ్యి విరిగి ఉన్నది, నాకు ఇక్కడ గాజాలో వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు, చాలా నన్ను బాగా చూసుకున్నారు, అదేవిధంగా నాకు ఫుడ్ ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, నన్ను త్వరగా మీరు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను అనేటువంటి ఒక వీడియోను అమ్మాయితో పంపించినారు. సో దీని ఐడిఎఫ్ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా అమెరికన్ స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏంటంటే, ఈ యొక్క హమాస్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది, ఇది కూడా టెర్రరే అని చెప్పినారు. సో ఈ యొక్క క్రమంలో ఈ వార్ ఎలాగ ఎస్కలేట్ అవుతుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది చూద్దాము. కాకపోతే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది ఇప్పటంతలో తగ్గబోదు అని నేను ఇదివరకే చెప్పాను, అలాగనే ఎస్కలేట్ అవుతున్నది. మీ అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.